హిజ్కియా. తండ్రి పేరు ఆహాజు, తల్లి పేరు అబియా. యూదా దేశాన్ని పరిపాలించిన రాజు హిజ్కియా పరిపాలన ప్రారంభించినప్పుడు అతని వయస్సు 25 సంవత్సరాలు. అతడు సుమారు 29 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలించారు. హిజ్కియా తన పితరుడైన దావీదులానే దేవుని దృష్టికి యథార్థంగానే నడిచాడు. హిజ్కియా అతని ఏలుబడిలో 1వ సంవత్సరం 1వ నెలలో యెరూషలేం మందిరం తలుపులు తీసి వాటిని బాగుచేసి లేవీయులను పిలువనంపించి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారితో మాట్లాడుతూ, లేవీయులారా, మీరు నా మాట వినండి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుని మందిరంలో ఉంచినటువంటి నిషిద్ధమైన వాటిని బయటకు తీసుకొని రండి. మన పితరులు ద్రోహుల యెహోవా దృష్టికి చెడు నడత నడిచి ఆయనను విడిచిపెట్టేసి ఆయన నివాసమునకు పెడమొకం పెట్టి ఆయన ఇంటిని అలక్ష్యం చేశారు. దానికి మించి మంటపం మూసి దీపాలు ఆర్పేసి దేవునికి ధూపం వేయడం, బలులు అర్పించడం మానేశారు. అందుకు దేవుడు యూదావారి మీద, యెరూషలేం కాపురస్తుల మీద కోపగించుకొని వారిని భయానికి ఆస్పదంగా చేశారు. అందుకే మన తండ్రులు చంపబడ్డారు, మన వారు చెరలోనికి వెళ్ళారు. అయితే ఇప్పుడు ఇశ్రాయేల దేవుని కోపం మన మీద తొలగిపోయేలా ఆయనతో నిబంధన చేయాలని నాకు ఆశ పుట్టింది. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకండి. రాజు ఆ మాట చెప్పినప్పుడు లేవీయులు వారి సహోదరుల్లో కొంతమందిని సమకూర్చుకొని తమ్మును ప్రతిష్ఠించుకొని దేవుని మాటను బట్టి, రాజు ఇచ్చిన ఆజ్ఞను బట్టి దేవుని మందిరాన్ని పవిత్రపరచడానికి వెళ్ళి కొంతమంది యెహోవా మందిరం లోపల కనబడిన నిషిద్ధమైన వస్తువుల్ని బయటకు తీసుకొచ్చారు. మరికొందరు లేవీయులు వాటిని కిద్రోను వాగులో పడేశారు. వారు 1వ నెల 1వ రోజున ప్రతిష్ఠించడం ప్రారంభించి ఆ నెల 8వ రోజున మంటపంలోనికి వచ్చారు. ఈ విధంగా పని ప్రారంభించి ఆ నెల 16వ రోజున పూర్తి చేశారు. యాజకులు తమ పని మొత్తం పూర్తి చేసి రాజు దగ్గరికి వెళ్ళి, మేము యెహోవా మందిరం అంతటిని పవిత్రపరిచాము, నీ తండ్రి అయిన ఆహాజు పరిపాలించే కాలంలో దేవునికి ద్రోహం చేసి పారవేసిన ఉపకరణాలను మేము సిద్ధపరిచాము, అవి యెహోవా బలిపీఠం ఎదుట ఉన్నాయని చెప్పి వారు వెళ్ళిపోతారు. ఆ తరువాత రోజు ఉదయం రాజు పెందలకడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి యెహోవా మందిరానికి వెళ్తాడు. అప్పుడు వారు రాజ్యం కొరకు, పరిశుద్ధ స్థలం కొరకు, యూదావారి కొరకు 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రెపిల్లలను, 7 మేకపోతులను పాప పరిహారార్థ బలులుగా తీసుకుని వస్తారు. కాబట్టి యెహోవాకు బలిపీఠం మీద వాటిని అర్పించమని అహరోను సంతతి వారైన యాజకులకు చెప్తారు. అప్పుడు పరిచారకులు ఆ పశువులను వధిస్తే యాజకులు వాటి రక్తం బలిపీఠం మీద ప్రోక్షించారు. తరువాత పాప పరిహారార్థ బలి కోసం రాజు ఎదుటికి, ప్రజల ఎదుటకి మేకపోతులను తీసుకురాగా వారు వాటి మీద తమ చేతులను ఉంచగానే యాజకులు వాటిని వధించి వాటి రక్తాన్ని బలిపీఠం మీద ప్రోక్షించి పాప పరిహారార్థ బలి అర్పించారు. ఇది అయిన వెంటనే పూర్వం రాజైన దావీదు తనకు దీర్ఘదర్శి అయినటువంటి గాతు, ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయాన్ని బట్టి యెహోవా మందిరంలో సితారాలను, స్వరమండలాలను వాయించడానికి లేవీయులను నియమించారు. ఇలా చేయమని పూర్వం దేవుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేశారు. ఇక్కడ వాయిద్యాలు వాయించేది లేవీయులు, బూరలు ఊదేవారు యాజకులు. ఈ విధంగా వారి వారి పనులలో నియమించబడ్డారు. బలిపీఠం మీద దహన బలి అర్పించండి రాజు ఆజ్ఞ ఇవ్వగానే యాజకులు బూరలు ఊదడం ప్రారంభించడం, లేవీయులు వాయిద్యాలు వాయించడంతోనూ యెహోవాకు స్తుతిగానం ఆరంభమైంది. దహన బలి అర్పించడం పూర్తయిన తరువాత రాజు మొదలుకొని అందరూ తమ తలలు వంచి దేవునిని ఆరాధించారు. దావీదు రాసిన కీర్తనలను, దీర్ఘదర్శి అయిన ఆసాపు రాసిన కీర్తనలను ఎత్తిపెట్టి వారు సంతోషంగా స్తోత్రములు పాడి సర్వ సమాజం అంతా కూడా ఆరాధించారు. ఆ తర్వాత హిజ్కియా అక్కడ ఉన్నవారిని చూసి, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకున్నారు,
దగ్గరికి వచ్చి యెహోవా మందిరంలోని బలిద్రవ్యాలను కృతజ్ఞతార్పులను తీసుకుని రండి అని ఆజ్ఞివ్వగా యెహోవాకు అర్పించుటకు ఇష్టమైన వారందరూ కూడా వారి వారి అర్పణలు తీసుకొచ్చారు. సమాజపు వారు దహన బలికి 70 కోడులను 100 పొట్టేళ్లను 200 గొర్రెపిల్లలను తీసుకుని వచ్చారు. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులు 3000 గొర్రెలు. దహన బలి అర్పించే యాజకులు తక్కువ మంది కావడంతో ఆ బలిపశువు యొక్క చర్మం వలవలేకపోవడంతో పని పూర్తి అయ్యే వరకు మిగిలిన యాజకులు వారి సహోదరులైన లేవీయులు తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నారు. ఈ విధంగా ప్రతిష్ఠించుకోవడంలో యాజకులు కంటే లేవీయులే యథార్థంగా ఉన్నారు. ఇలా యెహోవా మందిర సేవ క్రమంగా జరిగింది. వారు దేవుని కొరకు ఒక ఆశ కలిగి ఉండి అప్పటికప్పుడే అదంతా జరిగించగా దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన దానిని చూసిన రాజైన హిస్కియా అతనితో పాటు ఉన్న ప్రజలందరూ చాలా సంతోషించారు. ఆ తర్వాత హిస్కియా దేవునికి పస్కా ఆచరించడానికి యెరూషలేములోను యూదాలోను ఉన్న ప్రజలకు సమాచారం తెలియజేసి ఎఫ్రాయిము మనషే గోత్రాల వారికి పత్రికలు పంపిస్తారు. యాజక సేవ చేయడానికి యాజకులు సరిపడినంత మంది వాళ్ళని వాళ్ళు ప్రతిష్ఠించుకోలేదు. ప్రజలు కూడా రాకపోవడంతో ఆ నెలలో జరగవలసిన పస్కా పండుగ ఆగిపోయింది. కాబట్టి రాజు అతని యొక్క అధిపతులు పస్కాను 2వ నెలలో ఆచరిద్దాం అని నిర్ణయించుకున్నారు. కాబట్టి ఈసారి బెర్షెబా మొదలుకొని దాను వరకు పస్కా పండుగ ఆచరించే విషయం మళ్ళీ చాటించాలనుకున్నారు. కాబట్టి రాజు యొక్క అధిపతులు రాజాజ్ఞను బట్టి వాటిని పత్రికలుగా వ్రాసి అంచెవాండ్ర చేత పంపి ఇస్రాయేలులారా, అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరుగుడి. మీరు తిరిగితే మీలో అషూరు రాజు చేతిలో నుండి తప్పించుకొనిన వారి వైపు ఆయన తిరుగుతారు. మన పితృల దేవుడైన యెహోవా ఎడల వారు ద్రోహం చేసినట్లు మీ సహోదరులు చేసినట్టుగా కానీ మీరు చేయకండి. వారి ప్రవర్తన ఎలాంటిదో మీకు చూపించడానికి ఆయన వారిని నాశనానికి అప్పగించారు. ఇప్పుడు మీరు కూడా అవిధేయులు కాకుండా విధేయత చూపించండి. ఆయన శాశ్వతంగా పరిశుద్ధపరిచిన మందిరంలో ప్రవేశించి మీ మీద ఉన్న మహోగ్రతను తొలగిపోయేలా ఆయనను సేవించండి. మీరు యెహోవా వైపు తిరిగితే చెరలో ఉన్న మీ సహోదరుల మీద, మీ పిల్లల మీద, మీ మీద వారికి కనికరం కలుగుతుంది. వారు మళ్ళీ దేశానికి వస్తారు. మన దేవుడు కరుణా కటాక్షాలు కలిగిన దేవుడు కనుక ఆయన మీకు ప్రసన్నుడవుతాడు అని రాజ్యమంతా కూడా ఈ మాటలు చాటించారు. రాజు ఇచ్చిన ఈ లేఖలను పట్టుకొని అంచెవాండ్రు ఇస్రాయేల్ దేశమంతా తిరిగారు. కానీ అక్కడి వాళ్ళు సమాచారం తెచ్చిన వారిని ఎగతాళి చేశారు. అయితే ఆషేరు, మనషే, జెబులూను దేశాల నుండి కొంతమంది కృంగిన మనస్తు యెరూషలేమునకు వచ్చారు. 2వ నెలలో పులియని రొట్టెల పండుగ ఆచరించడానికి జనులు చాలా విస్తారంగా యెరూషలేములో కూడుకున్నారు. తరువాత యెరూషలేములో ఉన్న బలిపీఠాలను, ధూపపీఠాలను తీసి కిద్రోను వాగులో పడేశారు. 2వ నెల 14వ రోజున పస్కాను చాటించారు. ప్రజలు చేస్తున్న దాన్ని చూసిన యాజకులు, లేవీయులు సిగ్గుపడి తమ్మును ప్రతిష్ఠించుకొని దహన బలి పశువులను మందిరంలోనికి తీసుకొని వచ్చారు. దైవజనుడైన మోషే నిర్ణయించిన విధిని బట్టి వారు వాళ్ళకి నిర్ణయించిన చోటు నిలవబడినప్పుడు యాజకులు, లేవీయులు చేతుల్లో నుండి ఆ రక్తాన్ని తీసుకొని బలిపీఠం మీద దాన్ని ప్రోక్షించారు. పస్కా పండుగకు వచ్చిన ప్రజల్లో చాలామంది వాళ్ళని వాళ్ళు ప్రతిష్ఠించుకోలేదు. కనుక వారు తెచ్చినవి కూడా దేవునికి అర్పించడానికి వీలుగా ప్రతిష్ఠించుకొనని వారి నిమిత్తం ప్రతిష్ఠించుకున్నవారు వీరి కోసం పస్కాను వధించే బాధ్యత లేవీయులకు అప్పగించబడింది. ఎఫ్రాయిము, మనషే, ఇస్సాకారు, జెబులూన్ నుండి వచ్చిన ప్రజలు వాళ్ళని వాళ్ళు ప్రతిష్ఠించుకోకుండా పస్కాను భుజిస్తుంటే అది చూసిన హిస్కియా పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం బట్టి వాళ్ళని వాళ్ళు శుద్ధీకరించుకొనకుండా తమ దేవుని వైపు మనస్సు నిలుపుకోవాలని వచ్చిన ప్రతి వాణి నిమిత్తం దయగలు యెహోవా ప్రాయశ్చిత్తం చేయనుగాక అని ప్రార్థన చేయగా దేవుడని యెహోవా హిస్కియా చేసిన ప్రార్థన అంగీకరించి ఆ ప్రజలను వెంటనే స్వస్థపరిచారు. యెరూషలేములో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు చాలా సంతోషంగా పులియని రొట్టెల పండుగను 7 రోజులు ఆచరించారు. యెహోవా సేవలు ఎంతో నేర్పర్లు అయినటువంటి లేవీయులందరితో హిస్కే ఎంతో ప్రేమగా మాట్లాడారు. యూదారాజైన హిస్కే సమాజపు వారికి బలి అర్పణ కోసం 1000 కోడలను, 7000 గొర్రెలను ఇవ్వడం, అధిపతులు 1000 కోడలను, 10000 గొర్రెలను ఇవ్వడం, యాజకులు తమ్మును తాము ప్రతిష్ఠించుకోవడం సమాజపు వాళ్ళందరూ చూసినప్పుడు ఇంకా 7 రోజులు పులియని రొట్టెల పండుగ ఆచరించారు.
అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలతో పాటు అక్కడ ఉన్న అన్యులు కూడా ఎంతో సంతోషించారు. రాజైన సొలొమోను కాలం తర్వాత హిజ్కియా కాలం వరకు ఇంత ఘనంగా పులియని రొట్టెల పండుగ జరగలేదు. ఇదంతా అయిన తరువాత యాజకులు లేవీయులు ప్రజలను దీవించగా వారి ప్రార్థనలు ఆకాశంలో ఉన్న పరిశుద్ధ నివాసానికి అంటే దేవుని దగ్గరకు చేరాయి. ఇదంతా అయిపోయిన తర్వాత పండుగకు వచ్చిన ఇస్రాయేల్ అందరూ యూదా పట్టణాలకు వెళ్ళి యూదా దేశంలోను బెన్యామీను ఎఫ్రాయిము మనషే దేశాల్లో ఉన్న విగ్రహాలను తీసివేసి దేవతాస్తంభాలను ముక్కలుగా నరికి ఉన్నత స్థలములను బలిపీఠాలను పడగొట్టేస్తారు. తర్వాత ఇస్రాయేల్ వారందరూ కూడా తమ తమ పట్టణాల్లో ఉన్న తమ తమ స్వాస్థ్యాలకు తిరిగి వెళ్ళిపోయారు. అప్పుడు హిజ్కియా ఎవరి సేవాధర్మం వారు చేసేటట్లు యాజకులను వారి వరుసల ప్రకారంగాను లేవీయులను వారి వరుసల ప్రకారంగాను నియమించారు. దహన బలులను సమాధాన బలులను అర్పించటానికి సేవను జరిగించటానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి యెహోవా పాళ్ళపు ద్వారముల దగ్గర స్తుతులు చెల్లించటానికి యాజకులను లేవీయులను నియమించారు. యెహోవా ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న విధిని బట్టి చేయటానికి ఉదయము సాయంత్రం దహన బలులను విశ్రాంతి దినం రోజున అమావాస్యలప్పుడు నియామక కాలాల్లో ఏర్పడి ఉన్న దహన బలులను అర్పించటానికి తన ఆస్తిలో ఒక భాగంను రాజైన హిజ్కియా ఇచ్చారు. అంతేకాకుండా యెహోవా ధర్మశాస్త్రంను బట్టి యాజకులు లేవీయులు ధైర్యంగా వారి పని చేసేటట్లుగా వారికి కావలసిన భాగాలను వారికి ఇవ్వాలని యెరూషలేములో నివసిస్తున్న ప్రజలకు రాజైన హిజ్కియా ఆజ్ఞాపిస్తారు. ఎప్పుడైతే రాజు ఈ ఆజ్ఞను ఇచ్చారో అప్పటికప్పుడు ఇస్రాయేలు వారి యొక్క ప్రథమ ఫలాలు ధాన్య ద్రాక్షరసాలు నూనె తేనె సస్యఫలాలు విస్తారంగా తీసుకొచ్చారు. వారికి ఉన్న వాటన్నిటిలో నుండి 10వ వంతులను విస్తారంగా తీసుకొని వచ్చారు. యూదా పట్టణాల్లో నివసిస్తున్న ఇస్రాయేలు ప్రజలు యూదా ప్రజలు వారి ఎద్దులలోనూ గొర్రెలలోను 10వ వంతును వారి దేవుడని యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువులలో 10వ వంతును తీసుకొచ్చి పెద్ద కుప్పలుగా పేర్చుతారు. వారు 3వ నెల కుప్పలు వేయడం ప్రారంభించి 7వ నెల వరకు ఈ విధంగా తీసుకొని వస్తూనే ఉన్నారు. ఒకసారి రాజైన హిజ్కియా అతనితో పాటు అధిపతులు కూడా ప్రజలు తెచ్చిన కుప్పలను చూసి దేవుడని యెహోవాను స్తుతించి ఆయన జనులని ఇస్రాయేళ్లను దీవించారు. హిజ్కియా పరిపాలిస్తున్న కాలంలో సాదోకు కుమారుడైన అజర్యా ప్రధాన యాజకుడు. అజర్యా రాజైన హిజ్కియాతో యెహోవా మందిరంలోనికి ప్రజలు కానుకలను తీసుకురావటం మొదలుపెట్టినప్పటి నుండి మేము చాలా సమృద్ధిగా భోజనం చేసినా సరే చాలా మిగిలిపోతుంది, యెహోవా తన ప్రజలను ఆశీర్వదించారు కాబట్టి ఇంత గొప్ప రాశి మిగిలింది అని రాజుతో చెప్తారు. అప్పుడు హిజ్కియా యెహోవా మందిరంలో కొట్లను సిద్ధపరచమని ఆజ్ఞాయిస్తే వారు వాటిని సిద్ధపరుస్తారు. అక్కడ ఉన్న వాటిలో ఏది కూడా పోకుండా కానుకలను 10వ భాగాలను ప్రతిష్ఠితములుగా తేబడిన వస్తువులను లోపల హిజ్కియా కట్టించినటువంటి కొట్లలో ఉంచుతారు. వాటిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత లేవీయుడైన కొననీయాకి అప్పగించారు. ఇంకా చాలా మంది యెహీయేలు అజజ్యాహు నహతు ఆషాహేలు ఎరీమోతు ఎజాబాదు ఎలియేలు ఇస్మాక్యాహు మహతు బెనయా అనే వారిని రాజైన హిజ్కియా వలనను దేవుని మందిరంలో అధిపతి అయిన అజర్యా వలన తాము పొందిన ఆజ్ఞల చొప్పున కొననీయా చేతి కింద అతని సహోదరుడకు షిమీ చేతి క్రింద కాపలావారుగా ఉంచుతారు. హిజ్కియా యూదా దేశం అంతటా ఇదే విధంగా చేసి తన దేవుడిని యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను ఉండేవారు. తన దేవుని ఆశ్రయించటానికి దేవుని మందిర సేవ విషయంలోనూ ధర్మశాస్త్రంలో ఉన్న ధర్మం అంతటి విషయంలోనూ తాను ప్రారంభించిన పని విషయంలోనూ హిజ్కియా హృదయపూర్వకంగా పనిచేసి వర్ధిల్లారు. రాజైన హిజ్కియా దేవుని ఎదుట ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నప్పుడు కొన్ని రోజుల తర్వాత అషూరు రాజైన సన్హెరీబు యూదా దేశం మీద యుద్ధానికి వచ్చి ప్రాకార పురముల ఎదుట దిగి వాటిని లోపరుచుకోవాలనుకున్నాడు. సన్హెరీబు దండెత్తి వచ్చి యెరూషలేము మీద యుద్ధం చేయాలనుకుంటున్నాడు అనే విషయం హిజ్కియాకు తెలిసి పట్టణం బయట ఉన్నటువంటి ఊటల నీళ్లను ప్రవహించకుండా చేయాలని తన అధిపతులతోనూ పరాక్రమశాలులతోనూ కలిసి ఆ విషయం గురించి మాట్లాడితే వారు హిజ్కియాకి సహాయం చేశారు. అప్పటికే చాలామంది ప్రజలు పోగైపోయారు. వారు అలా పోగై అషూరు రాజులు ఎందుకు రావాలి,
మన విస్తారమైన జలము వారికి దొరకనివ్వద్దు అనుకుని ఊటలన్నింటినీ దేశ మధ్యంలో నుండి ప్రవహిస్తున్న కాలువను అడ్డగించి ఆపేశారు. జరుగుతున్న పరిస్థితులను చూసి రాజు ధైర్యం తెచ్చుకొని పాడైన గోడ మొత్తం తిరిగి కట్టించాడు. దావీదు పట్టణంలో ఉన్న మిల్లో దుర్గమును బాగు చేయించాడు. అది మాత్రమే కాకుండా యుద్ధానికి ఈటలను దాళ్లను విస్తారంగా చేయించారు. కొంతమందిని ప్రజల మీద సైన్యాధిపతులుగా నియమించి వాళ్ళందరినీ పట్టణపు గుమ్మాలకు వెళ్లే రాజవీధుల్లోనికి రమ్మని చెప్తే వాళ్ళందరూ రాజైన హిజ్కియా దగ్గరికి వస్తారు. వారు వచ్చినప్పుడు మీరు దిగులు పడకండి, ధైర్యం విడిచిపెట్టొద్దు, మనకు సహాయం చేయటానికి, మన యుద్ధాలను జరిగించటానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్తారు. జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల మీద నమ్మకం ఉంచారు. హిజ్కియా పరిపాలించేటప్పుడు 14వ సంవత్సరంలో సన్హెరీబు ఎర్షలేం చుట్టూ ఉన్న ప్రాంతాలను షోమ్రోను కూడా ముట్టడి వేసిన తర్వాత ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకుంటాడు. ఈ విషయం హిజ్కియాకి తెలిసి లాకేష్ పట్టణంలో ఉన్న అషూరు రాజు దగ్గరికి తన దూతలను పంపి, నా వలన తప్పు జరిగింది, నా దేశం నుండి నువ్వు వెళ్ళిపోతే నువ్వు ఎంత పన్ను విధిస్తే అంత పన్ను కడతానని చెప్తారు. అది విన్న అషూరు రాజు యూదారాజైన హిజ్కియాకు 600 మణుగుల వెండిని, 60 మణుగుల బంగారాన్ని పన్ను కట్టాలని చెప్తే హిజ్కియా యెహోవా మందిరంలోను, రాజనగరులోను ఉన్న వస్తువులలోను తనకు కనబడిన వెండి అంతటినీ కూడా అతని వద్దకు పంపిస్తాడు. ఆ రోజున హిజ్కియా దేవాలయపు తలుపులకు ఉన్న బంగారాన్ని, తాను కట్టించిన స్తంభాలకు ఉన్న బంగారాన్ని తీయించి అషూరు రాజుకి ఇచ్చేశారు. హిజ్కియా ఇచ్చినవి అన్నీ తీసేసుకొని అషూరు రాజు ఎర్షలేములో ఉన్న హిజ్కియా మీద యుద్ధానికి బహు గొప్ప సమూహంతో పంపిస్తారు. వారు ఎర్షలేం మీదకి వచ్చి చాకిరేవు మార్గమందున్న మెరక కొలను కాలువ దగ్గరకు వచ్చి రాజును పిలిపిస్తారు. హిజ్కియా కుమారుడును గృహ నిర్వాహకుడైన ఎల్యాకీము, శాస్త్రి అయిన శబ్న, రాజపు దస్తావేజుల మీద కాపలావాడైన ఆసాపు కుమారుడైన యోవాహును రాజు వారి యొద్దకు పంపిస్తారు. అప్పుడు రబ్షాకే తన దగ్గరకు వచ్చిన వారిని చూసి ఈ మాటలు హిజ్కియాకు చెప్పండి, మహారాజైన అషూరు రాజు గారు నీకు ఇలా చెప్పమని పంపించారు, నీవు నమ్ముకును, ఈ ఆశ్రయాస్పాదము ఏపాటి ప్రయోజనకారి, యుద్ధ విషయంలో నీ ఆలోచనైనా నీ బలమైన వట్టి మాటలే, ఎవని నమ్ముకొని నా మీద తిరుగుబాటు చేస్తున్నావు, నలిగిన రెల్లు వంటి ఐగుప్తును నువ్వు నమ్ముకున్నావు కదా, మా దేవుడని యెహోవాను మీరు నమ్ముకొనిచున్నావని మీరు నాతో చెప్తారేమో, సరే యెరూషలేమందున్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు నమస్కారం చెయ్యాలని యూదా వారికి, యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చి హిజ్కియా యవని ఉన్నత స్థలాలను, బలిపీఠాలను పడగొట్టారో ఆయనే కదా యెహోవా, కాబట్టి ఆలోచించి అషూరు రాజైన నా ఏలిన వానితో 1000 2000 గుర్రాల మీద రౌతులను ఎక్కించడానికి నీకు శక్తి ఉంటే నేను వాటిని నీకు ఇస్తాను. అప్పుడైనా నా యజమానుని సేవకులలో అత్యంత అల్పుడైన అధిపతిని నువ్వెలా ఎదిరిస్తావు, రథాలను రౌతులను పంపుతాడని ఐగుప్తురాజును ఆశ్రయం చేసుకున్నాం, అయినా యెహోవా సెలవు పొందకుండానే నేను నీ దగ్గరకు వచ్చానా, లేదు ఈ దేశం మీదకి వెళ్ళి దాన్ని పాడు చేయమని యెహోవా నాకు ఆజ్ఞ ఇచ్చాడు అని చెప్తారు. ఈ మాటలన్నీ అషూరురాజు చెప్పారని హిజ్కియాతో చెప్పండి అని వచ్చిన వారికి చెప్తారు. అప్పుడు హిజ్కియా కుమారుడైన ఎల్యాకీము, షబ్నాయు, యోవాహు వారి మాటలు విని, నీ దాసులమైన మాకు సిరియా భాష వచ్చు, కాబట్టి సిరియా భాషలో మాట్లాడండి, ప్రాకారం మీదనున్న ప్రజలు వింటున్నారు కాబట్టి యూదుల భాషతో మాట్లాడకండి అని రబ్షాకేతో చెప్తారు. అయితే రబ్షాకే, నువ్వు చెప్పిన మాటలు వినడానికి నా యజమానుడు నీ యజమానుని దగ్గరికి, నీ దగ్గరికి నన్ను పంపించాడా, వారి మలాన్ని వారే తిని వాళ్ళ మూత్రాన్ని వాళ్ళే తాగేటట్లుగా నా దగ్గరికి వచ్చిన మీరు, ప్రాకారం మీద కూర్చున్న ఆ ప్రజలు కూడా అలానే చెయ్యాలని నన్ను పంపించాడు కదా అని వారితో చెప్పి పెద్దగా అరుస్తూ మళ్ళీ యూదా భాషలో, మహారాజైన అషూరు రాజు చెప్పే మాటలు వినండి, హిజ్కియా మాటలు విని మోసపోవద్దు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించే శక్తి మీ రాజుకు లేదు, యెహోవా పేరు చెప్పి
అందరినీ నమ్మించి యెహోవామలను విడిపిస్తారు, ఈ పట్టణము అషూర్రాజు చేతిలో నుండి విడిపించబడుతుంది అని హిజ్కియా చెప్తున్నాడు కదా. హిజ్కియా చెప్పిన మాట మీరు వినకండి, నాతో సంధి చేసుకొని యెరూషలేములో నుండి మీరు బయటకు వచ్చేసి నా దగ్గరికి వస్తే మీలో ప్రతి మనిషి తన ద్రాక్ష చెట్టు ఫలములు అంజూరపు చెట్టు ఫలములను తింటూ తన బావి నీళ్లు తాగుతూ ఉండొచ్చు. మీరు చావకుండా బ్రతకుండాలంటే మేము వచ్చి మీ దేశం లాంటి వేరొక దేశానికి, అంటే గోధుమలు, ద్రాక్ష రసము, ఆహారము, ద్రాక్ష చెట్లు, ఒలివ తైలము, తేనె ఉండే దేశానికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాం. అక్కడికి వచ్చి మీరు అక్కడ సుఖంగా నివసించవచ్చు. కాబట్టి యెహోవా మిమ్మును విడిపిస్తాడని హిజ్కియా మీకు చెప్పే మాటలు మీరు వినొద్దు. ఆయా ప్రజల దేవతల్లో ఏదైనా తన దేశాన్ని అషూర్రాజు చేతిలో నుండి విడిపించిందా? హామాతు దేవతలు, అర్పాదు దేవతలు, సెపర్వాయిము దేవతలు, హేనా, ఇవ్వా అను వారి దేవతలు ఏమైపోయాయి? షోమ్రోను దేశపు దేవత మా చేతిలో నుండి షోమ్రోను విడిపించగలిగిందా? ఇవన్నీ చేయలేనప్పుడు, ఈ దేవతలన్నీ చేయలేనప్పుడు యెహోవా మా చేతిలో నుండి యెరూషలేమును అసలే విడిపించలేడు అని రబ్షాకే మాట్లాడుతూ ఉంటాడు. ఈ రబ్షాకే ఎన్ని మాట్లాడినా మీరు ప్రత్యుత్తరం చెప్పొద్దు అని హిజ్కియా ముందుగానే చెప్పారు. కనుక ప్రజలు ఎంత మాత్రం కూడా సమాధానం చెప్పకుండా అలా వింటూనే ఉన్నారు. గృహ నిర్వాహకుడైన హిల్కియా, కుమారుడైన ఎల్యాకీము, శాస్త్రైన షబ్నా, ఆసాపు కుమారుడైన యోవాహు వారి యొక్క వస్త్రాలు చింపుకొని హిజ్కియా దగ్గరకు వచ్చి రబ్షాకే మాట్లాడిన ప్రతి మాటను రాజుకు చెప్తారు. తర్వాత అషూరు రాజైన సన్హెరీబు తన బలగం అంతటితో లాకీషును ముట్టడి వేయటానికి వెళ్తూ దానితో ఆపకుండా ఇస్రాయేళ్ల దేవుడని యెహోవా నిందించటానికి, అపవాదాలు పలకడానికి కూడా అతడు కొన్ని పత్రికలు రాసి పంపిస్తాడు. అప్పుడు వారు పట్టణాన్ని పట్టుకోవాలని, ప్రాకారం మీద ఉన్న యెరూషలేము కాపురస్తులను బెదిరించటానికి, బాధ పెట్టడానికి యూదా భాషల వారితో గట్టిగా మాట్లాడతారు. అంత మాత్రమే కాకుండా వారు మనుషుల చేతితో చేయబడిన దేవతలను ఎలా దూషిస్తున్నారో యెరూషలేము యొక్క దేవుణ్ణి కూడా అలాంటి మాటలే మాట్లాడారు. రాజైన హిజ్కియా రబ్షాకే పలికిన మాటలు విని తన బట్టలు చింపుకొని గోని పట్టా కట్టుకొని యెహోవా మందిరంలోనికి వెళ్ళి గృహ నిర్వాహకుడైన ఎల్యాకీమును, శాస్త్రీయగు షబ్నాయు, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును, ప్రవక్త అయిన యెషయాకు పంపిస్తారు. ఈరోజు శ్రమ, శిక్ష, దూషణ గల రోజులు. పిల్లలు పుట్టవచ్చారు కానీ కనుటకు శక్తి చాలదు. జీవం గల దేవుని దూషించడానికి అషూరు రాజైన తన యజమానుడి చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు నీ దేవుడైన యెహో ఒకవేళ విని వారిని గద్దిస్తారేమో, కాబట్టి మిగిలిన శేషం కొరకు ప్రార్థించమని హిజ్కియా చెప్పారు అని హిజ్కియా దగ్గర నుండి వచ్చిన వారు యెషయాకి చెప్తారు. వారి మాటలు విన్న యెషయా వచ్చిన వారితో, అషూరురాజు సేవకులు నన్ను దూషించినప్పుడు నువ్వు విన్న మాటలకు భయపడొద్దు, అతనిలో నేను ఒక ఆత్మను పుట్టిస్తాను, అతడు వదంతి విని తన దేశానికి వెళ్ళిపోతాడు, అతని దేశంలోనే అతడు కత్తి చేత చేస్తాడు అని మీ యజమానునితో చెప్పండి అని హిజ్కియా సేవకులకు యెషయా చెప్తారు. అషూరురాజు లాకీషు పట్టణాన్ని విడిచి లిబ్నా మీద యుద్ధం చేస్తుంటే రబ్షాకే అతని దగ్గరకు వెళ్ళి కూషు దేశపు రాజైన తిర్షాక తనతో యుద్ధం చేయడానికి వచ్చాడని చెప్తే, ఆ మాట విన్న అషూర్రాజు హిజ్కియా దగ్గరికి దూతలను పంపి, యెరూషలేము అషూర్రాజు చేతికి అప్పగింపబడదని నీవు నమ్ముకున్న నీ దేవుని చేత మోసపోవద్దు, నేను సకల దేశాలను బొత్తిగా నాశనం చేశాను, అది నీకు కూడా తెలుసు, నువ్వు మాత్రం ఎలా తప్పించుకుంటావు? నా పితరుల చేతిలో నుండి విడిపింపబడిన వారెవరైనా ఉన్నారా? వారి దేవతల సహాయం వలన తప్పించుకున్న వారు ఎవరైనా ఉన్నారా అంటూ ఇలాంటి మాటలను లేఖ రాసి హిజ్కియా అద్దకు పంపిస్తాడు. హిజ్కియా లేఖ దూతల చేతిలో నుండి తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి వెళ్ళి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరిచి యెహోవా సన్నిధిలో ఎంతో భారంగా ప్రార్థిస్తాడు. నీవే నిజంగా, నీవే అద్వితీయ దేవుడువైన యెహోవా అని సమస్త జనులు తెలుసుకున్నట్లు అతని చేతి నుండి మమ్మల్ని రక్షించమని దేవుని వేడుకుంటాడు. హిజ్కియా ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటే ప్రవక్త అయిన యెషయా హిజ్కియా దగ్గరకు ఒక వర్తమానాన్ని పంపిస్తాడు.
అదేంటంటే, నువ్వు నీ దేవుడైన యెహోవా దగ్గర అషూరురాజన్ సన్హెరీబు గురించి నువ్వు ప్రార్థన చేశావు. అతని గూర్చి యెహోవా సెలవిచ్చేది ఏంటో విను. దేవుడు సన్హెరీబును అణచబోతున్నాడు అని చెప్తూ అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పటానికి గాను హిజ్కియాకు ఒక సూచన కూడా ఇస్తాడు. ఆ తర్వాత యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకా క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుంది. అషూరురాజు ఈ పట్టణం మీదకి రాడు, ఒక బాణం కూడా వేయడు, దాని ముట్టడి దెబ్బ కూడా వేయడు. అతడు వచ్చిన దారిలోనే మరలా వెళ్ళిపోతాడు. ఇదే యెహోవా వాక్కు, నా సేవకుడైన దావీదు నిమిత్తం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను అని చెప్తారు. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి వచ్చి అషూరు దండువారిలో 185,000 మందిని చంపేస్తాడు. ఉదయం అషూరురాజు లేచి చూసేసరికి ఎటు చూసిన శవాలే. ఇంకా అషూరురాజు యూదా దేశంలో ఉండకుండా నినువే వెళ్ళి అక్కడ నివసిస్తాడు. ఒకరోజు సన్హెరీబు నిస్రోకు అనే తన దేవతకి మ్రొక్కుతుంటే అతని కుమారులైన అద్రమ్మెలేకు షెరేజరు కత్తి తీసుకొని తమ తండ్రిని చంపి అరారాతు దేశానికి పారిపోతారు. అప్పుడు ఎసర్హాదోను అనే అషూరురాజు యొక్క ఇంకొక కుమారుడు అతనికి మారుగా రాజవుతాడు. ఆ రోజుల్లో హిజ్కియాకు మరణకరమైన వ్యాధి వస్తుంది. యషియా వచ్చి, నువ్వు చనిపోబోతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకొని అని యెహోవా సెలవిస్తున్నారు అని చెప్తారు. హిజ్కియా మాట విని గోడవైపు తిరిగి తన దేవునికి ప్రార్థన చేస్తాడు. యషియా మాట చెప్పి నడిమి శాలలో నుండి అవతలకు వెళ్లకముందే యెహోవా వాక్కు యషియాకు ప్రత్యక్షమయ్యి, నువ్వు తిరిగి వెళ్లి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియాతో నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా సెలవిచ్చినది ఏదనగా, నీవు కన్నీళ్లు విడిచట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, ఇంకా 3 రోజులకి నువ్వు యెహోవా మందిరం ఎక్కి వెళ్తావు అని చెప్తారు. ఆ తర్వాత యెషయా అక్కడ ఉన్న వారితో అంజురపు పండ్ల ముద్ద తీసుకురండి అని చెప్తే అక్కడ ఉన్న సేవకులు తీసుకొని వస్తారు. అది తెచ్చి ఆ కురుపు మీద పెడితే అది బాగుపడుతుంది. అయితే హిజ్కియా యెహోవా నన్ను స్వస్థపరుస్తారు అనడానికి, 3వ దినము నేను ఆయన మందిరానికి ఎక్కి వెళ్తాను అనడానికి సూచన ఏదైనా ఇవ్వమని యెషయాని అడుగుతాడు. తాను సెలవిచ్చిన మాట నెరవేర్చును అనటానికి ఈ మెట్ల మీద నుండి ఎండ 10 మెట్లు ముందుకు వెళ్ళింది కదా, 10 మెట్లు ఎండ వెనక్కి వెళ్తే నమ్ముతావా అని అడుగుతాడు. అందుకు హిజ్కియా ఒప్పుకుంటాడు కూడా. అప్పుడు యెషయా యెహోవాను ప్రార్థిస్తే ఆహాజు గడియార పలక మీద 10 మెట్లు ముందుకు నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు వెళ్ళేటట్లు చేస్తారు. హిజ్కియా మరలా స్వస్థత పొందిన తర్వాత కొంతకాలానికి బబులోను రాజును బలదాను కుమారుడైన మెరోదా కల్బల్దాను హిజ్కియా రోగి అయి ఉన్నాడని తెలుసుకుని అతని కోసం పత్రికలు కానుకలు పంపిస్తాడు. హిజ్కియా దూతలు వచ్చారని విని వారిని లోపలికి తీసుకొని వచ్చి తన ఇంట్లో ఉన్న రాజ్యంలో ఉన్న దేనిని కూడా మరుగు చేయకుండా వచ్చిన వారికి చూపిస్తాడు. యెషయా హిజ్కియా దగ్గరకు వస్తారు. వచ్చి, నీ దగ్గరకు వచ్చిన మనుషులు ఎక్కడి నుండి వచ్చారు అని అడిగితే వారు బబులోన్లో నుండి వచ్చారు అని హిజ్కియా యెషయాకి చెప్తారు. నీ ఇంట్లో వారు ఏం చూశారు అని యెషయా అడిగితే, నేను దేనిని దాచకుండా నా దగ్గర ఉన్నదంతా వారికి చూపించానని హిజ్కియా చెప్తారు. ఆ మాట విన్న యెషయా, రాబోయే రోజుల్లో నీ దగ్గర ఉన్న మొత్తం అంతా, నీ పితరులు ఇప్పటి వరకు సమకూర్చింది అంతా కూడాను వాళ్ళు తీసుకెళ్లిపోతారు, ఇదే యెహోవా వాక్కు అని చెప్తారు. ఇది మాత్రమే కాకుండా నీ పిల్లల్ని కూడా బబులోను రాజు నగరంలో నపుంసకులుగా చేయటానికి వారిని కూడా తీసుకెళ్లిపోతారు అని చెప్తే, ఆ మాటలు విన హిజ్కియా, నువ్వు చెప్పిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరగడం మేలే, నా దినముల్లో సమాధానం సత్యం కలిగినడల మేలే కదా అని అంటారు. ఇంకా హిజ్కియా చనిపోయిన తరువాత అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజవుతాడు.